हाय फ्रेंड्स, ई रोज मीक चूपिंचबोये वीडियो तूर्पु गोदावरी जिल्ला पिठापुरम दक्षिण काशीगा पेरु पोंदिन पादगय्य क्षेत्रम कुकटेश्वर स्वामीवारी देवालयम अन्नमाट। मा ऊरु कूडा इदे, इप्पटिवरकु नेनु मीकु चेप्पलेदु कदा। महाशिवरात्रि संदर्भंगा जरिगिन उत्सवालु अन्नमाट। रात्रि मेमु टेंपुल कि वेल्लामु, मीकोसम ओक वीडियो चेद्दामनि अनिपिंचिंदि, अंदुकने वीडियो चेशानु अन्नमाट। पादगय्य क्षेत्रंलो उन्न कोलनि इदि, मध्यलो गयासुडु विग्रहं ఒకటి ఉంటుంది। ఇప్పుడు వాటర్ అనేది లేదు, పూర్తిగా తీసేశారన్నమాట, కరోనా వల్ల వాటర్ అనేది నింపలేదు। ఇలా మేము గుడి ఎంట్రన్స్ లోని లైటింగ్ అన్నమాట ఇది। ఈ లైటింగ్ నుంచి ఇలా లోపలికి వెళ్ళాము। ముందు గుడి ద్వారం నుంచి వెళ్ళడానికి అవకాశం లేదన్నమాట, ఎందుకంటే టెంపుల్ లోకి ఎంట్రింగ్ అట్నుంచి ఇచ్చారు। బాగా క్లౌడ్ ఎక్కువగా ఉంది, నేను వీడియో తీయాలి అనుకున్నాను కాబట్టి సైడ్ ఒక డోర్ ఉంటుందన్నమాట, ఆ డోర్ నుంచి ఎంటర్ అవుతున్నాము। ఇలా కొన్ని పూల మొక్కలు అలాగే చాలా పెద్ద పెద్ద చెట్లు అనేవి మనకి ఎడమ వైపు కనిపిస్తూ ఉంటాయి। కొబ్బరి చెట్లు ఇంకా చాలా రకాల మొక్కలు ఉంటాయి అన్నమాట। అలా కొద్దిగా మనం ముందుకు వెళ్తూ ఉంటే లైటింగ్స్ అనేవి పెట్టారు। ఈ లైటింగ్స్ కింద ఉన్నది గోసాల అన్నమాట, చాలా ఆవులు ఉంటాయి। ఇది వచ్చి కొలను, ఈ కొలను వాటర్ తీసేస్తారని చెప్పాను కదా, లోపల వరకు వాటర్ ఉంటుంది। మెస్ అనేది పెట్టేశారు, జాగ్రత్తలు తీసుకోవాలి, లోపలికి చాలా లోతుగా ఉంటుందన్నమాట, అందుకని మొత్తం ఇలా కట్టేసి పైన వాటర్ అనేది నింపుతూ ఉంటారు। ఆ వాటర్ అనేది ఇప్పుడు తీసేశారు, మామూలు రోజుల్లో అయితే ఆ వాటర్ ఉంటుంది ఫుల్గా, ఇప్పుడు వాటర్ లేదు కదా అని అక్కి నడుస్తానంటే వాళ్ళ డాడీ తీసుకొని వెళ్తున్నారన్నమాట। చుట్టూరు ఇలా లైటింగ్స్ అనేవి పెట్టారు, ఇలా వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు। ఇక్కడ ఒక హంస కనిపిస్తూ ఉంది కదా, అది తెప్పోచుకోవడానికి వాడతారనమాట స్వామివారికి। తెప్పొచ్చు వాళ్ళు అయ్యేటప్పుడు వాటర్లో పెట్టి వాడతారు। ఇది మెయిన్ రాజద్వారం అనమాట, టెంపుల్లోకి మనం వెళ్ళాలంటే మెయిన్ రాజద్వారం, కాకపోతే అట్నుంచి మనకి ఇప్పుడు ఎంట్రన్స్ ఇవ్వలేదు, పక్క నుంచి ఎంట్రన్స్ ఇచ్చారు, వచ్చేదారి ఇటు నుంచి పెట్టారనమాట, ఇటు నుంచి లోపల నుంచి బయటకు రావడానికి మాత్రమే అవకాశం ఉంది ఎంట్రన్స్ ద్వారం। ఇలా కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఈ ఎంట్రన్స్ ద్వారం చుట్టూరా మధ్యలో మనకి ఇలా కొండ అనేది కనిపిస్తూ ఉంటుంది, చెప్పాను కదా వాటర్ అనేది తీసేశారు। ఇది గయాసుని విగ్రహం అన్నమాట, ఫుల్గా స్తంభాలు పూర్తిగా మునిగే వరకు వాటర్ అనేది ఉంటుంది। ఇలా గుళ్ళోకి ఎంటర్ అయిపోయాము, గుళ్ళోకి ఎంటర్ అయిన తర్వాత చాలా క్లౌడ్గా ఉంది కదా, కొంచెం టైం పట్టింది। ఇది స్వామివారికి కొట్టే కొబ్బరికాయలు అవి కూడా బయటే కొట్టించేశారు। నందీశ్వరిని చూసారా ఎంత చక్కగా అలంకరించారో, పూర్తిగా మొత్తం అంతా ప్రసాదాలతో నింపేశారు, అలాగే పువ్వులు తర్వాత ముగ్గులు అన్నీ పెట్టి చాలా బాగా అలంకరించారు। ఎప్పుడు పండు నేను అక్షయ ఎక్కువగా కూర్చొని ఉండేది, ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం ఎక్కువ నందీశ్వరి దగ్గరే ఉంటామన్నమాట, చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది। తర్వాత మనం ఏ కోరికనైతే కోరుకుంటామో అది చాలా తొందరగా నెరవేరుతుంది ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని దండం పెట్టుకుంటే। మీరు కూడా ఒకసారి వెళ్ళండి, చూసారా నందీశ్వరుడు ముందు నుంచి ఎంత అందంగా ఉన్నాడో, చక్కగా అలంకరించారు। ఈ ముందు మనకు కనపడుతున్నది ఉత్సవాలు చేసే విగ్రహాలు ఉంటాయి। ఇప్పుడు ఇది గర్భగుడిలో కుకటేశ్వర స్వామివారి స్ఫటికలింగం అన్నమాట, పూజలు అవి అవుతున్నాయి, నేను టెంపుల్లో తీయడానికి అవ్వలేదు, అందుకని వీళ్ళు బయట క్లిప్పింగ్స్ పెట్టారు, దాన్ని నేను చిన్న క్లిప్పింగ్ తీశాను। తర్వాత బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక శివలింగం నందీశ్వరుడు ఉంటాడు, కార్తీక మాసంలో కానీ ఏ మాసాల్లో అయినా దీపారాధనలు ఎక్కువగా ఇక్కడ చేస్తూ ఉంటారు, మొక్కులు మొక్కుకున్నా నీళ్లు పోయడం అనేది, తర్వాత దీపాలు పెట్టడం ప్రదక్షిణాలు చేయడం అన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారు। ఇక్కడ కూడా ఒకసారి దండం పెట్టుకుని ఇది టెంపుల్ వెనుక భాగంలో శివలింగము అలాగే కోరుకుని ఉంటుంది। నేను ఈ స్థల పురాణం అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను। ఇక్కడ చాలా గుడులు ఉన్నాయి, దేవాలయాలు చాలా ఉన్నాయి, ఇందులో నేను ఇప్పుడు తీయడానికి అయితే అవకాశం లేదు, నేను స్పెషల్ వీడియో ఒకటి చేసి మీకు మళ్ళీ అప్లోడ్ చేస్తాను। ఇది విఘ్నేశ్వర స్వామి వారి గుడి అన్నమాట, ఇది ఎంట్రన్స్లో శివుడు కూర్చున్న విగ్రహం ఒకటి ఉంటుంది, ఎక్కువగా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం దీపారాధన చేయడం చేస్తారు। ఇక్కడ కూడా ఒకసారి దర్శనం చేసుకుని కాసేపు అటు ఇటు తిరుగుతూ ఉన్నాము। ఇది మెయిన్ ద్వారం అన్నమాట, గుడికి మనం ఎంటర్ అయ్యే ద్వారము గోపురం అంటారు। ఇది మొత్తం లైటింగ్ పెట్టారు, శివరాత్రి మాత్రం చాలా చక్కగా చేస్తారు, అన్ని లైటింగ్స్ పెడతారు, తీర్థమవుతుంది। ఈ వీడియో మరీ నాకు లెంత్ ఎక్కువగా అనిపిస్తుంది, అందుకని ఈ తీర్థము తర్వాత బయట అంతా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను। మేము ముగ్గురం ఇలా దర్శనం చేసుకొని
బయలుదేరిపోయాము. చూసారా, మొదటి నుంచి ఇలా విగ్రహం ఇలా ఉంటుందన్నమాట, శివుని విగ్రహం ఎంట్రన్స్లో. ఇప్పుడు బయటకు వచ్చేసాము. బయట పండు వాళ్ళు నుంచుని ఉన్నారు. మనకి గుడి ఎంట్రన్స్ బయట, మనం లోపలికి వెళ్ళేటప్పుడు దారి అన్నమాట. ఇక్కడ కోలాటాలు అయ్యి ఆడుతూ ఉన్నారు. మనకి గుడికి కావలసిన పూజ సామాగ్రి షాపులు అవి కూడా ఇలా చుట్టుపక్కల ఉంటాయి అన్నీ. ఇలా మొత్తం బయట నుంచి లైటింగ్ అనేది ఇలా కనిపిస్తుంది టెంపుల్ది మెయిన్ ద్వారం వద్ద. ఇలా ఇంకా మేము బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, అలాగే ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.